మేడే సందర్భంగా నా సిని కార్మికుల సోదరులకు సోదరమల్లకు అందరి కూడా శుభాకాంక్షలు జై తెలంగాణ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మా సిని కార్మికులు మేడే చేసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన మెగా స్టార్ నా అభిమాన హీరో మన చిరంజీవి అన్న అరాజర్ జరుగునన్న మా అన్నం చూసుకుంటే మాట్లాడలేను అదే మాదిరిగా మా స్థానిక ఎమ్మెల్యే మా గోపినాథ్ గారు మా తోటి మంత్రివర్యులు మా శ్రీనివాస్ గౌడ్ గారు నా ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారు అదే మాదిరిగా సినీ పెద్దలందరూ కూడా సినిమా యాక్టర్లు సినిమా కార్మికులు సినిమా అభిమానులు సినిమా సోదరులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం ఈ రోజు గత 2 సంవత్సరాల సంది కరోనా తోని ప్రపంచమంతా కూడా అతలంకుతలమైంది దానికి తోడు మన సినిమా పరిశ్రమ అందులో భాగంగా సినిమా యాక్టర్లకు పెద్దగా ఎఫెక్ట్ కాలేదు డబ్బులు తక్కువ వచ్చాయి కానీ మా కార్మిక సోదరులంతా కూడా భారీగా నష్టపోయిండు వాళ్ళందరూ కూడా కరోనా దిక్కెళ్ళి చాలా సినిమా యాక్టర్ సినిమా థియేటర్లు నడవలేదు సినిమా షోలు నడవలేదు సినిమా షూటింగులు జరగలేదు కాబట్టి పెద్ద పెద్ద ఎత్తున ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎవరైనా నష్టపోయారంటే మన సినీ కార్మికులే వాళ్ళందరూ కూడా ఏ జరిగినా భగవంతుడు ఒకటి నష్టం చేస్తాడు మళ్ళీ ఇంకో కాపాడేవాడు కూడా భగవంతుడే మంచిగా చేసేవాడు కూడా భగవంతుడే మీరిప్పుడు సినీ కార్మికులంతా కూడా అదృష్టవంతులు ఎందుకు అనండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను 40 ఏళ్ల కింద జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తుండి ఆయన సీన్ కానరీ ఆయన పేరు జేమ్స్ బాండ్ అప్పుడు 007 టు సర్ విత్ లవ్ ఫర్ యువర్ గోల్డెన్ ఐస్ ఇటువంటి సినిమాలు వస్తుండే 83, 84, 85, 86 లా ఆ జేమ్స్ బాండ్ సీన్ కానరీ సినిమాలు చూసిన ఆయన ఒకటే సినిమా 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ అవుతుండే అది ప్రపంచమంతా రిలీజ్ అవుతుండే ఇప్పుడు ఒక 25 సంవత్సరాల కింద హిందీ సినిమాలు వస్తుండే అమితాబ్ బచ్చన్ జంజీర్ దీవార్ ముఖద్దర్ కా సికందర్ ఈ సినిమాలు దేశమంతా రిలీజ్ అవుతుండే కానీ ఇప్పుడు మన తెలుగు ప్రపంచమంతా రిలీజ్ అయ్యే సినిమాలు ఎవరియ్ తెలుగు 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 ట్రిపుల్ ఆర్ గాని బాహుబలి గాని ఆచార్య గాని ఏది గాని తెలుగు తెలుగు తెలుగుకు తోడు తెలంగాణ హైదరాబాద్ అంటే ఏంది తెలంగాణ అంటే ఏంది మెకనైజ్ గోల్డ్ బంగారం గుట్ట హైదరాబాద్ బంగారం గుట్ట సినీ ఫీల్డ్కు బంగారం గుట్ట హైదరాబాద్ మన ఇష్టమున్నంత ఎంత దమ్ముంటే ఎంత కష్టపడితే మనం ఆ బంగారం గుట్టని దానిని మనం తవ్వుకోవచ్చు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కార్మికులారా మీకు బంగారం గుట్టని తవ్వే అవకాశం వచ్చింది ఎట్లా అని మీకు డౌట్ వస్తుంది మల్లారెడ్డి ఇట్లా చెప్తుండేవరా బంగారం గుట్ట ఎట్లా తవ్వుతామని హైదరాబాద్ చూడు మీరు ప్రపంచంలో భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి హిందీ సినిమాలు నడుస్తున్నాయి తమిళ సినిమాలు నడుస్తున్నాయి మలయాళం సినిమాలు నడుస్తున్నాయి దేనికన్నా ఆదరణ ఉందా ప్రపంచమంతా రిలీజ్ అవుతుందా ఈ తెలుగు సినిమాలో ఎందుకు ఇంత ఆదరణ వచ్చింది అది మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెలంగాణని సాధించి ఇంత పెద్ద అభివృద్ధి చేసినందుకు ఇంత పెద్ద డెవలప్ అయినందుకు హైదరాబాద్ ఒక బంగారం గుట్ట మాదిరిగా తయారైంది కాబట్టి దీనికి అందరు కూడా సినీ ఇండస్ట్రీ ఇంత డెవలప్ అయింది ఇంత అభివృద్ధి ఇప్పుడు మన చిరంజీవి గారు ఉన్నారు ఆయన ఆంధ్ర అంటాం ఆంధ్ర కాదు సినిమా ఉన్నారు అల్లి కానీ ఇంకెవరైనా కానీ ఇటు ఉన్నాళ్ళంతా తెలంగాణలో ఉన్న బిడ్డలంతా కూడా సినిమా యాక్టర్లు కానీ సినిమా కార్మికులు కానీ అంత తెలంగాణ బిడ్డలే ఇప్పుడు మీ అదృష్టం ఏంది గుర్తా ఓటీటీ
ఇప్పుడు వచ్చిందంటే కరోనా దిక్కెళ్ళి ఏమొచ్చింది? ఓటీటీ వచ్చింది. ఎందుకు వచ్చింది? కరోనా వచ్చి రెండేళ్ళ సరే అందరి ఇళ్లలో ఉండి ఓటీటీలు చూసుకుంటే డెవలప్ అయ్యింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ఆహా కానీ ఇవన్నీ ఎందుకు సక్సెస్ అయినాయి? దీనికి కారణం ఏంది గుర్తా? కార్మికులారా, మీరు ఇప్పటి సంధి నిద్రపోవద్దు. మీకు నష్టం వచ్చింది ఈ రోజు సంధి. మీరు రాత్రి పగలు కష్టపడాలి, ప్రయత్నం చేయాలి. ఓటీటీలు సినిమాలు పెద్ద పెద్దలు కూడా ఇక్కడ రారు. మీకే అవకాశాలు ఉన్నాయి, మీరే షూటింగ్ చేసుకోవచ్చు. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది, మీకు మంచి శక్తి ఉన్నది, మీ తన మంచి తాకత్తు ఉన్నది, మీకు మంచి ధైర్యవంతులు. మీరు దూసుకపోతారు, మీకు నాలెడ్జ్ కూడా ఉంది, మీకు తెలివి కూడా ఉంది. మీరు ఓటీటీ సినిమాలలో 10 మంది 20 మంది 50 మంది ఎవరన్నా నా సుంటలను మా చిరంజీవి సుంటలను డబ్బులు పార్ట్నర్షిప్ పెట్టుకొని ఇప్పటి సంది మీరు కూడా ఓటీటీ సినిమా తీయాలి. మీరు కూడా కాబోయే ప్రొడ్యూసర్లు మీరే, కాబోయే డైరెక్టర్లు మీరే, కాబోయే యాక్టర్లు కూడా మీరే, కాబోయే కార్మికులు పనిచేసేది కూడా మీరే. మీరు ఇవన్నీ కూడా చేసిరనుకో ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడైనా షూటింగ్ ఎక్కడైనా చేసుకోవచ్చు. మళ్ళీ మన ప్రాంతం ఓటీటీ సినిమా ప్రపంచం అంతా నడుస్తుందా? మరి ఇక ఇప్పటి సంది మీరు ధైర్యం చేయండి, ఇప్పటి సంది ముందుకు పోండి. నేను చూడు, ఒక మిల్క్ అమ్మిన 45 ఏళ్ళ మీద ఒక సైకిల్ మీద మిల్క్ 2 క్యాన్లతోటి ఈరోజు భారతదేశంలో లేని పెద్ద ఎడ్యుకేషనలిస్ట్ కార్మిక శాఖ మంత్రిని. ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు, ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు, ఎంత గొప్పలన్నా కావచ్చు. కాబట్టి మీకు ఇంకోటి చెప్తున్నా, మా చిరంజీవి అన్నకు ఒకటే మాట చెప్తా. అన్నా అన్నా, నేను నీ అభిమాని అన్నా. నువ్వు కేంద్ర మంత్రి అయినా అన్నా, మీ ఫ్యామిలీ అంతా పెద్ద పెద్ద యాక్టర్లు అన్నా, మొత్తం ఫిలిం ఇండస్ట్రీని అంతా దున్నేస్తున్నావు అన్నా నువ్వు. కాబట్టి నువ్వు అన్నీ సాధించినావన్నా, అన్నీ ఛేదించినావన్నా. నా ఒక్క రిక్వెస్ట్ అన్నా, నువ్వు నేను కలిసి, నీ అంత ఫేమస్ నేను కాను, నువ్వు నేను కలిసి నువ్వు కార్మికుల కోసం కరోనాలో మస్తు పని చేసినావు, కోట్ల రూపాయలు ఇచ్చినావు, వాళ్ళని ఆదుకున్నావు, వాళ్ళ కష్టకాలంలో నిలబడ్డావు నువ్వు ఒక్కడిగన్నా. ఇప్పుడు వాళ్ళకు ఓటీటీలో కార్మికుల కోసమే అన్నా, నువ్వు కూడా వాళ్ళ కోసం సినిమాలు తీయి, ఓటీటీలు తీయి, వాళ్ళని కూడా షేర్లు పెట్టి, వాళ్ళని కూడా పబ్లిక్ ఇష్యూ మాదిరిగా ఇంత ఇన్వెస్ట్మెంట్లు పెట్టి, వాళ్ళని కార్మికులకు ఒక షేర్ మాదిరిగా, వాళ్ళని ఒక కంపెనీ మాదిరిగా గ్రూపులు చేసి వాళ్ళందరినీ కూడా ఓటీటీలో జాయిన్ చేస్తే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారన్న, వాళ్ళు ఊహించినంత గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ఈ కార్మిక సంఘానికి, కార్మిక లోకానికి, ఈ కార్మికులకు మీరు పెద్ద ఎత్తున నిలబడే అవసరం మీకుందన్న. మా తెలంగాణ గవర్నమెంట్, మా సీఎం కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఇవాళ హైదరాబాద్ కానీ, తెలంగాణ కానీ, ఇంత పెద్ద ఎత్తున రైతులను ధనికులు చేస్తున్నారు, దళితులను దళిత బంధించి ధనవంతులు చేస్తున్నారు. అట్లనే కార్మికులను కూడా నెక్స్ట్ ధనికులను చేయాలి. మనం కంకణం కట్టుకున్నామన్న, నేను మా సీఎం కేసీఆర్ గారు, నువ్వు కూడా కంకణం కట్టుకోవాలి. మా సినీ కార్మికులు అందరినీ కూడా ధనికులను చేయాలి, వాళ్ళకు మంచి దారి చూపించాలి. మన ప్రపంచమంతా మన తెలంగాణనే చూస్తుంది. మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అన్ని రకాలు కూడా పెద్ద పెద్ద ఎత్తున ఇప్పుడు మనం చూస్తున్నాం. అమెజాన్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, 5-6 కంపెనీలు పెద్ద పెద్ద ప్రపంచంలో పెద్ద కంపెనీలను కూడా మన హైదరాబాద్ అనే ఆఫీసులు పెట్టి, ఎందుకు పెట్టినైనా మంచి వాతావరణం ఉంది, మంచి పోలీస్ వ్యవస్థ ఉంది, మంచి పరిపాలన ఉంది, ఇవన్నీ బాగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ అంతా కూడా అభివృద్ధి చేస్తుంది. మీరు ఓటీటీ సినిమాలు కానీ ఇవన్నీ కూడా కార్మికులను ముందు తీసుకొస్తామన్నా. ఇప్పటి సంది నువ్వు, నీకు నేను తోడైతానా. నేను కూడా నెక్స్ట్ సినిమాలు తీస్తున్నానా, ఓటీటీ సినిమాలే, స్టూడియోలు కడుతున్నానా. ఈ మధ్యలోనే డిసైడ్ అవుతానా, నేను నీతో మాట్లాడతా. మనమందరం డబ్బుల కోసం కాదు, నీ తానం మస్తుకున్నాయి, నా తానం మస్తుకున్నాయి. మనం ఇద్దరం కలిసి కార్మికుల కోసం చేయాలన్నా, వీళ్ళని గొప్పలను చేసేందుకు చేయాలన్నా. మనం కష్టపడితే, మనం ప్రయత్నం చేస్తే కార్మికులంతా కూడా ఇంకో లెవెల్కి వెళ్ళిపోతారన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అన్న. రాన్న ఒక్క ఫోటో దిగిపోతాను నీతో. ఎస్, వచ్చేస్తున్నారు మన మెగాస్టార్. ఓడించు, ఓడించు ప్లీజ్, ప్లీజ్, హలో,
స్టేజ్ కి కొత్త ఎనర్జీ వచ్చింది నా ఆడియన్స్ పడిపోతాను ప్లీజ్ ప్లీజ్ ఆడియన్స్ పడిపోతే జాగ్రత్త ఆడియన్స్ పడిపోతది ప్లీజ్ కామెంట్ సెక్షన్ పాటించండి అన్న ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కిందకి దిగండి అన్న కొద్దిగా సైడ్కి రండి ప్లీజ్ సైడ్కి రండి అన్న అందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కిందకి దిగండి అన్న ప్లీజ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు దిగితే త్వర త్వరగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్ మన సాంస్కృతిక శాఖ మాచ్లు మన తెలంగాణ